ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ మధ్య ఆసియాలోని సముద్ర తీరం లేని దేశం ఇది ఈ దేశం యొక్క అధికారిక పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో మధ్య ఆసియా దేశంగాను మధ్య ప్రాచ్య దేశంగాను లేదా దక్షిణాసియా దేశంగానూ వ్యవహరించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్కు దాని సరిహద్దు దేశాలతో జాతి భాష భౌగోళిక సంబంధాలున్నాయి దక్షిణాన తూర్పున పాకిస్తాన్ పశ్చిమంలో ఇరాన్ ఉత్తర దిశలో తుర్కమేనిస్తాన్ ఉబ్కిస్తాన్ తజికిస్తాన్ అలాగే ఈశాన్యములో కొద్ది భాగం చైనా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో మానవ నివాసం ప్రాచీన శిలాయుగం నాటి నుంచి ఉంది దక్షిణాసియా మధ్యాసియా నైరుతి ఆసియాలను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా సిల్క్ రోడ్డులో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది వివిధ సంస్కృతుల మేళవానికి జాతుల వలసకు ముఖ్యమైన మజిలీగా కూడా ఉంది ఈ దేశం పరిసర రాజ్యాల దండయాత్రలకు దేశం తరచూ గురయ్యేది అలెగ్జాండర్ మౌర్యలు అరబ్బలు మంగోళలు బ్రిటిష్ వారు అలాగే ఇక్కడ రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలంలో కాందహార్ కేంద్రంగా అహ్మద్ షా దుర్రాని విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు కానీ పంతొమ్మిదవ శతాబ్దంలో ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైంది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు పంతొమ్మిదిన మళ్ళీ స్వతంత్ర దేశంగా అవతరించింది పంతొమ్మిది వందల డెబ్బై దశకం నుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ తీవ్రవాద కార్యకలాపాలతోనూ విదేశీ దాడులతోనూ దారుణంగా నష్టపోయింది దేశ ప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘన్ల ప్రదేశం ఇక్కడ ఫర్షియన్లు తమను తాము ఆఫ్ఘన్లు అనుకుంటారు ఆఫ్ఘన్లు అంటే ఇస్లామిక్ యుగకాలము నుండి అని అర్థం ఇక్కడ ప్రత్యేకించి పుస్తో భాష మాట్లాడే వారికి ఆఫ్ఘన్ పదాన్ని వర్తింపజేయడం జరుగుతుంది భారతీయ జ్యోతిష్ శాస్త్రవేత్త వరాహమిరుడు ఆరవ శతాబ్దంలో ఈ ప్రాంతం వారిని అవగాహన అని తన బృహత్సహితలో ప్రస్తావించుకున్నాడు పదవారవ శతాబ్దంలో మొఘలు రాజు బాబరు తన బాబర్ నామాలో కాబూలు దక్షిణ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాను అని వ్రాశాడు పంతొమ్మిదవ శతాబ్దం వరకు పుస్తూను వారిని సూచించడానికి మాత్రమే ఆఫ్ఘన్లు అనే పదాన్ని వాడారు మొత్తం రాజ్యాన్ని సూచించడానికి కాబూలు రాజ్యం అనే పదాన్ని బ్రిటిష్ చరిత్రకారుడు ఎల్ఫిన్ వాడాడు క్రమంగా దేశం మొత్తం ఏకమై అధికారం కేంద్రీకృతమైన తర్వాత ఆఫ్ఘాను భూమి అన్న పదాన్ని వివిధ వడంబడికెలలో వాడారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఫ్రెడరిక్ ఎంగిల్స్ మొత్తం దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ అనే పేరుతో ప్రస్తావించాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ అనే పదాన్ని ప్రామాణికం చేశారు అదే పదాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడు రాజ్యాంగంలో నిర్ధారించారు ఆఫ్ఘనిస్తాన్ ఒక భూబంధిత దేశమనే చెప్పాలి ఇందులో ఎక్కువ భాగం పర్వతమయంగా ఉంటుంది ఉత్తర నైరుతి సరిహద్దులలో మైదాన ప్రాంతం ఉంటుంది దేశంలో అత్యంత ఎత్తైన స్థలం నౌషాకు ఇది సముద్ర మట్టం నుండి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ దేశంలో వర్షపాతం బాగా తక్కువగా ఉంటుంది ఎక్కువ భూభాగం పొడి ప్రదేశంగా ఉంటుంది ఎండోహిక్ సిస్టాన్ బేసిన్ ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉన్న ప్రాంతాలలో ఒకటి ఇక్కడ వేసవి కాలంలో చాలా వేడిగాను చలికాలంలో చాలా చల్లగాను ఉంటుంది చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తుంటాయి ముఖ్యంగా ఈశాన్యంలోని హిందూ కుషు పర్వత ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ముప్పైన వచ్చిన భూకంపంలో సుమారు నూట ఇరవై ఐదు గ్రామాలు నలభై వేల మంది మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ముప్పైన వచ్చిన భూకంపంలో సుమారు నూట ఇరవై ఐదు గ్రామాలు నాశనమయ్యాయి అలాగే నాలుగు వేల మంది మరణించారు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైన పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాయి గడిచిన రెండు దశాబ్దాలలో డెబ్బై శాతం అడవులు నశించాయి ఎనభై శాతం భూమిలో భూక్షయం తీవ్రమైన సమస్యగా ఉంది భూసారం చాలా త్వరగా క్షీణిస్తుంది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో గణనీయమైన ఖనిజ నిక్షేపాలు చమురు నిల్వలు విలువైన రత్నాల గనులు ఉన్నాయి కానీ దేశంలోని రాజకీయ కల్లోలాల కారణంగా ఇతర అభివృద్ధి కొరత వలన వీటిని వినియోగించుకోలేకపోతున్నారు ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర చూసినట్లయితే కనీసం యాభై వేల సంవత్సరాల పూర్వం నాడే ఈ ప్రాంతంలో జనావాసాలున్నాయని ఇక్కడ వ్యవసాయ జీవనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటే అని చెప్పడానికి ఆధారాలున్నాయి కానీ పదిహేడు వందల నలభై ఏడులో అహ్మద్ షా దుర్రాని స్థాపించిన రాజ్యం ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ స్వరూపానికి మూలంగా ఉంది అనేక సంస్కృతుల జాతుల ఆవాసాలకు సమ్మేళనానికి పోరాటాలకు నిలయంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం చారిత్రక విశిష్టత కలిగి ఉంది ఇక్కడ ఆర్యలు మీడియన్ సామ్రాజ్యం పర్షియ సామ్రాజ్యం అలెగ్జాండరు కుషానులు హెప్తాలిట్లు అరబ్బులు తురష్కరులు మంగోలులు ఇంకా ఇటీవల చరిత్రలో బ్రిటిష్ వారు సోవియట్లు ఆ తర్వాత అమెరికన్లు ఇలా ఎన్నో దేశాలు జాతుల వారి యుద్ధాలకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం యుద్ధ రంగమైంది అలాగే స్థానికులు కూడా పరిసర ప్రాంతాల మీద దండెత్తి తమ రాజ్యాలను స్థాపించిన సందర్భాలు ఉన్నాయి సామాన్య శక పూర్వం రెండు వేల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో ఆర్యలు నివసించినట్లు భావిస్తున్నారు అయితే వారి స్వస్థలాన్ని గురించి వైవిధ్యమైన పలు అభిప్రాయాలున్నాయి సామాన్య శక పూర్వం పదిహేడు వందల సంవత్సరాల నుండి పదకొండు వందల సంవత్సరాల మధ్య కాలంలో ఆర్యలు స్వాత్లోయ గాంధారా కుభ ప్రాంతాలలో ఋగ్వేదమును తొలిసారిగా ఉచ్చరించారు సామాన్య శక పూర్వం పద్దెనిమిది వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల మధ్య జొరాస్ట్రియన్ మతం ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఆవిర్భవించి ఉండవచ్చని చరిత్రకారులు ఊహిస్తున్నారు ఋగ్వేద సంస్కృతానికి అవ్యస్త పారశీక భాషకు చాలా సామీప్యం ఉన్నది రాజేషు కొచ్చెరు అభిప్రాయం ఆధారంగా రామాయణం భారతంలోని మూల సంఘటనలు ఆఫ్ఘనిస్తాన్లోనే జరిగాయి నేటి కాందహారే భారతంలో ఉన్న గాంధారి రాజ్యం సామాన్య శక పూర్వం ఆరవ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పరిషయ సామ్రాజ్యం నెలకొంది సామాన్య శకం పూర్వం మూడు వందల ముప్పైలో అలెగ్జాండర్ దండెత్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు శల్యూకసు అధీనంలో సాగిన వారి రాజ్యం కొద్ది కాలమే ఉంది మౌర్యులు దక్షిణ ఆగ్నేయ భాగాన్ని ఆక్రమించి బౌద్ధ మతం వ్యాప్తికి కారకులయ్యారు డోమ్ని నాయకత్వంలో సామాన్య శకం ఒకటవ శతాబ్దంలో కుషానులు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు వారి కాలంలో బౌద్ధ మతం సంస్కృతి బాగా వర్దిల్లాయి కుషాన్లను ఓడించిన సస్సనిధులు సామాన్య శకం మూడవ శతాబ్దంలో తమ రాజ్యాన్ని స్థాపించారు తర్వాత సస్సనిధులను కిదరైటు హూనులు ఓడించి వారి పాలన ప్రారంభించారు ఆ తర్వాత కిదరైట్లను హెప్తాలెట్లు ఓడించి వారి పాలన కొనసాగింది అయితే హెప్తాలెట్ల పాలన కొద్ది కాలమే సాగింది ఐదు వందల యాభై ఏడులో హెప్తాలైట్లను ఓడించి రాజు ఒకటవ కుస్రో మళ్లీ పర్షియాలో ససానియ బలం పునఃస్థాపించాడు కానీ కుషానుల హెఫ్తాలైట్ల తరువాత రాజులు కాబూలిస్తేన్లో ఒక చిన్న రాజ్యం నిలుపుకున్నారు వారిలో చివరవాడైన కాబూలిషాను జయించి అరబ్బు సైన్యాలు ఇస్లామిక్ పాలన ఆరంభం చేశారు మధ్యయుగంలో పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని కొరాసాను అనేవారు ఈ కాలంలోనే పలు నగరాలు అభివృద్ధి చెందాయి అప్పుడే ఇస్లాం మతం ఇక్కడ వ్యాప్తి చెందింది తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వివిధ సామ్రాజ్యాలకు కేంద్రంగా వర్దిల్లింది వారిలో సస్సానిధులు గజనీ విధులు సిల్జుకిదులు ఘురిదులు తైమూరిదులు ఉన్నారు గజనీ తైమూరు కాలాలు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ప్రముఖమైనవిగా పరిగణింపబడుతున్నాయి పన్నెండు వందల పంతొమ్మిదిలో చెంగీస్ ఖాన్ నాయకత్వంలో మంగోలులు ఆఫ్ఘనిస్తాన్ను తామర్లేను జయించి విశాలమైన రాజ్యాన్ని ఏలారు పదిహేను వందల నాలుగులో బాబర్ కాబూలు కేంద్రంగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు పదిహేడు వందల నాటికి ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ భూభాగాలు వివిధ రాజుల అధీనంలో ఉన్నాయి ఉత్తరాన ఉజ్బెక్లు పశ్చిమాన షఫావిదులు మిగిలిన భాగం మొఘల్ లేదా స్థానిక తెగల పాలనలో ఉన్నాయి పదిహేడు వందల తొమ్మిదిలో మీర్వాయిస్ తోహక్ అనే స్థానిక నాయకుడు గుర్ఘిన్ ఖాన్ అనే కాందహార్ పరిషియా రాజప్రతినిధిని ఓడించి అతడిని చంపి పదిహేడు వందల పదిహేను వరకు పాలించాడు పదిహేడు వందల పదిహేనులో ఆయన కొడుకు మీర్ మహమ్మూద్ హొతాకి రాజు అయ్యాడు అతను పదిహేడు వందల ఇరవై రెండులో తన సైన్యంతో ఇరాన్ మీద దండెత్తి ఇష్హాను నగరాన్ని కొల్లగొట్టి అతనే పరిష్య రాజునని ప్రకటించుకున్నాడు ఆ సమయంలో వేలాది వాసులు మరణించారు వేలాది అంటే ఇంచుమించు మూడు వేల మందికి పైగా మతగురువులు పండితులు రాజవంశీకులు సంహరింపబడ్డారు తరువాత పరిష్యాకి చెందిన నాదిర్ షా హొతాకీ వంశాన్ని అంతం చేసి తిరిగి పరిషియ పాలన చేజిక్కించుకున్నాడు పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో నాదిర్షా తన సైన్యంతో దండెత్తి కాందహారును ఆ తర్వాత ఘజని కాబూల్ లాహోర్లను ఆక్రమించుకున్నాడు పదిహేడు వందల నలభై ఏడు జూన్ పంతొమ్మిదిన నాదిర్షాని అతని మేనల్లుడు ఆదిల్ షా హత్య చేశాడు అబ్దాలీ తెగకు చెందిన నాదిర్ అనుచరుడు అహ్మద్ షా అబ్దాలీ కాందహారులో నిర్వహించిన నాయకత్వ ఎన్నికలలో అహ్మద్ షా అబ్దాలీని వారి రాజుగా ఎన్నుకున్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్గా పిలువబడే దేశాన్ని అహ్మద్ షా అబ్దాలీ స్థాపించిందని భావిస్తున్నారు పట్టాభిషేకం తర్వాత ఆయన తన వంశం పేరు దుర్రానిగా మార్చుకున్నాడు పర్షియా భాషలో దుర్రా అంటే ముత్యం అని అర్థం పదిహేడు వందల యాభై ఒకటి నాటికి అహ్మద్షా దుర్రాని ఆయన ఆఫ్ఘన్ సైన్యం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అనబడే భూభాగాన్ని అంతటినీ జయించారు ఇంకా పాకిస్తాను ఇరాన్లోని కొరాసాను కోహిస్తానులను భారతదేశంలోని ఢిల్లీని కూడా జయించారు అక్టోబర్ పదిహేడు వందల డెబ్బై రెండులో అహ్మద్షా రాజదర్బార్ నుండి విరమించి తన శాస జీవితాన్ని విశ్రాంతిగా కాందహారులో గడిపాడు తైమూర్ షా దుర్రాని రాజధానిని కాందహారు నుండి కాబూలుకు మార్చాడు పదిహేడు వందల తొంభై ఏడులో తైమూర్ మరణాంతరం ఆయన కొడుకు జమాన్ షా దుర్రాని రాజయ్యాడు పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాల వలన భారక్ ఝాయి వంశం అధికారంలోకి వచ్చింది తరువాత ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలలో బ్రిటిష్ వారి పెత్తనం కొంతకాలం సాగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమానుల్లా ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తన విదేశీ వ్యవహారాలలో ఆఫ్ఘనిస్తాన్ తిరిగి స్వతంత్ర దేశంగా అవతరించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జాహిర్ షా బావమరిది సర్దార్ దావుద్ ఖాన్ రాజ్యాన్ని సేజిక్కించుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో దావుద్ ఖాన్ను ఆయన పూర్తి పరివారాన్ని హతం చేసి ఆఫ్ఘాన్ కమ్యూనిస్టులు అధికారాన్ని తమ హస్తగతం చేసుకున్నారు ఈ తిరుగుబాటును ఖల్క్ లేదా మహాసౌర విప్లవం అంటారు అమెరికా రష్యాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ సమీకరణాలలో భాగంగా ఆఫ్ఘన్ ప్రభుత్వం వ్యతిరేక ముజాహిదీన్ బలగాలకు పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ ద్వారా అమెరికా సహకారాన్ని అందించడం ప్రారంభించింది దానితో స్థానిక కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి తమకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కుదిరిన ఒప్పందాన్ని పురస్కరించుకొని పంతొమ్మిది డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున దాదాపు లక్ష మంది సోవియట్ యూనియన్ సేనలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ప్రవేశించాయి వీరికి ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వ సేనలు మరో లక్ష మంది తోడయ్యారు ఫలితంగా పది సంవత్సరాలు సాగిన ఈ యుద్ధంలో ఆరు లక్షల నుంచి ఇరవై లక్షల మధ్య ఆఫ్ఘన్ వాసులు మరణించారని అంచనా యాభై లక్షలకు పైగా ఆఫ్ఘన్ వాసులు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు దీనికి ప్రపంచ దేశాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది అమెరికా పాకిస్తాన్ ద్వారా పెద్దపెట్టిన మొజాహిద్దీన్ అనేక విధాలుగా సహకారం అందించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సోవియట్ ఛానలు వెనకకి మళ్ళాయి ఇది తమ నైతిక విజయంగా అమెరికా భావిస్తుంది తరువాత ఆఫ్ఘనిస్తాన్ అవసరాలను అమెరికా దాదాపు పట్టించుకోలేదు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు రష్యా మద్దతుతో నజీబుల్లా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగి తరువాత పతనమైంది అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ సామాజిక ఆర్థిక రాజకీయ స్థితి కకావికలమైంది విద్యావంతులు మేధావులు చాలామంది వలసపోయారు నాయకత్వం కొరవడింది తెగల నాయకత్వాలు తమలో తాము కలహించుకుంటూ దేశానికి నాయకత్వం కూడా వారే వహించారు పంతొమ్మిది వందల తొంభైలోని ఘర్షణలో కాబూలులో పదివేల మందికి పైగా మరణించారు నాయకత్వం కొరబడి రోజువారీ యుద్ధాలు దోపిడీలు లంచగుండితనం పెరిగిన సమయాన్ని అవకాశంగా తీసుకుని తాలిబాన్ బలమైన శక్తిగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాబూలును తన వంశంలోకి తీసుకుని వచ్చింది రెండు వేల సంవత్సరం నాటికి ఆఫ్ఘనిస్తాన్లో తొంభై ఐదు శాతం భాగం తాలిబాన్ అధీనంలోకి వెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర భాగంలో మాత్రం ఉత్తర ఆఫ్ఘన్ సంకీర్ణం బదక్షాన్ ప్రాంతంగా ఉంది తాలిబాన్ ఇస్లామిక్ న్యాయ చట్టాన్ని చాలా తీవ్రంగా అమలు చేసింది ఈ కాలంలోనే ప్రజల జీవనం స్వేచ్ఛ బాగా దెబ్బతిన్నాయి స్త్రీలకు బాలికలకు ఉద్యోగాలు చదువు నిషేధించారు నియమాలను ఉల్లంఘించిన వారికి దారుణమైన శిక్షలు విధించారు ఈ సమయంలోనే కమ్యూనిస్టులు దాదాపు తుడిచిపెట్టుకుపోయారు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండులో అమెరికా నగరాలపై జరిపిన ఉగ్రవాదుల దాడుల తరువాత అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని అల్ ఖైదా ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలను అంతం చేయడానికి ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అనే ఒక మిలిటరీ చర్యను పెద్ద ఎత్తున మొదలుపెట్టింది ఒసామా బిన్ లాడెన్ను తమకు అప్పగించకపోతే తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని బెదిరించింది ఆ సమయంలో ఆఫ్ఘన్ ముజాహిదీన్ నాయకులు అమెరికా సైన్యం కలిపి నిర్వహించిన యుద్ధం ఫలితంగా హమీద్ కర్జాయి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల రెండులో దేశవ్యాప్తంగా నిర్వహించిన లోయా జర్గా ద్వారా హమీద్ కర్జాయి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు రెండు వేల మూడులో రాజ్యాంగం ఆమోదింపబడింది రెండు వేల నాలుగు ఎన్నికలలో హమీద్ కర్జాయే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు రెండు వేల ఐదులో సార్వత్రిక ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఏర్పరచబడింది పంతొమ్మిది వందల మూడు తర్వాత ఇక్కడ ఎన్నికలు జరగలేదు మళ్ళీ రెండు వేల ఐదులోనే జరిగాయి అంటే సుమారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం జరుగుతున్నది కానీ అనేక సమస్యలతో సతమతమవుతున్నది పేదరికం మౌలిక సదుపాయాల కొరత దేశమంతటా ఉన్న ల్యాండ్ మైన్లు ప్రేలుడు పదార్థాలు ఆయుధాలు చట్ట వ్యతిరేకంగా సాగుతున్న గంజాయి పెంపకం రాజకీయ అంతర్యుద్ధాలు తాలిబన్ల దాడులు మిగిలి ఉన్న అల్ఖైదా ప్రభావం అనిశ్చితి ఇవన్నీ పెద్ద సమస్యలుగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి చారిత్రకంగా ఆఫ్ఘను రాజకీయాలలో అధికారం కోసం తగువులు గూడు పుటానీలు తిరుగుబాట్లు అంతర్భాగాలుగా ఉన్నాయి రాజరికం మతవాదన పాలన కమ్యూనిజం ప్రజాప్రభుత్వం ఇలా ఎన్నో విధానాలు మారాయి రెండు వేల మూడులో జరిగిన లోయా జర్గా ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించబడింది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో అరవై వేల మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఈ సంఖ్యను ఎనభై వేల వరకు పెంచే ప్రయత్నం జరుగుతుంది ఇది తాలిబాన్లకు అస్సలు నచ్చలేదు దేశంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలు సైనికుల విస్తృతమైన పాత్ర విదేశీ సేనల ఉనికి సామాజిక అస్తవ్యస్తల కారణంగా చట్టం అమలు చాలా క్లిష్టతరమవుతుంది ఆఫ్ఘనిస్తానును ఏ విధంగా పరిపాలిస్తారంటే ఈ దేశాన్ని ముప్పై నాలుగు భాగాలుగా విభజించారు ఈ భాగాలని విలాయితులు అని పిలుస్తారు ఒక్కొక్క విలాయితులలోని చిన్న చిన్న జిల్లాలు ఉంటాయి అంతర్గత వ్యవహారాల మంత్రి ఆధ్వర్యంలో ప్రతి విలాయితకు ఒక రాజప్రతినిధి నియమింపబడతాడు ఈ రాజప్రతినిధి కేంద్రానికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు అయితే కాబూలు మేయర్ని మాత్రం అధ్యక్షుడే నియమిస్తాడు ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి ఆఫ్ఘనిస్తాన్లో మూడింట రెండు వందల మంది ప్రజలలో తలసరి రోజువారీ ఆదాయం రెండు అమెరికా డాలర్ల కంటే తక్కువగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థను అంతర్గత యుద్ధాలు విదేశీ ఆక్రమణలు రాజకీయ అనిశ్చితి తీవ్రంగా దెబ్బతీశాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి మధ్య కలిగిన వర్షాభావం వల్ల ఆఫ్ఘనిస్తాన్ మరింత కష్టాలలోకి వెళ్ళింది రెండు వేల ఐదు నాటికి నిరుద్యోగులు నలభై శాతం రెండు వేల పదిహేనుకి నలభై ఐదు శాతం రెండు వేల ఇరవైకి యాభై ఐదు శాతం నిరుద్యోగులు ఉన్నారు ఈ దేశంలో జీడీపీలో దాదాపు మూడో వంతు మాదక ద్రవ్యాల పెంపకం ఉత్పత్తుల మూలంగానే జరుగుతుంది గంజాయి మార్ఫిన్ హెరాయిన్ అశీష్ వంటివి ఇక్కడ బాగా పెంచుతారు ఆఫ్ఘనిస్తాన్లో సుమారు ముప్పై మూడు లక్షల మంది గంజాయి పెంపకంలో పాలు పంచుకుంటున్నారట ఆఫ్ఘనిస్తాన్లో పర్షియన్ భాష యాభై శాతం మంది పష్ భాష ముప్పై ఐదు శాతం మంది మాట్లాడతారు ఈ రెండు భాషలు ఇండో యూరోపియన్ భాషలలో ఇరానియన్ భాషల శాఖకు చెందినవి పస్టు పర్షియా భాషలు ఈ రెండును అధికారిక భాషలుగా ఉన్నాయి హజారా జాతికి చెందినవారు మాట్లాడే హజరాగి భాష కూడా పర్షియా భాషకు దగ్గరగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడే ఇతర భాషలు టర్కిక్ ఉబ్జెక్ట్ టర్క్మెన్ ఇక్కడ సగట్న ప్రతి వ్యక్తి రెండు నుంచి మూడు భాషలు మాట్లాడుతాడు ఆఫ్ఘనిస్తాన్లో తొంభై తొమ్మిది శాతం ముస్లింలు ఉన్నారు వీరిలో సుమారు డెబ్బై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది శాతం సున్నీలు తొమ్మిది నుంచి ఇరవై ఐదు శాతం షియాలు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై దశకం వరకు సుమారు ముప్పై వేల నుండి లక్ష యాభై వేల వరకు హిందువులు సిక్కులు ముఖ్యంగా జలాలాబాద్ కాబూల్ కాందహార్ వంటి నగరాలలో ఉండేవారు దేశంలో కొద్దిపాటి యూదు మతస్థులు కూడా ఉండేవారు కానీ వారు పంతొమ్మిది వందల తొమ్మిది సోవియట్ ఆక్రమణ తర్వాత దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు ప్రస్తుతం జబ్లోన్ సిమోస్టోవ్ అనే ఒకే ఒక్క యూదు వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తున్నాడు ఈ దేశంలో పది లక్షలకు పైగా జనాభా ఉన్న ఒకే ఒక నగరం రాజధాని నగరమైన కాబూల్ ఇక్కడ కాందహార్ హేరాతు మజారి షరీఫ్ జలాలాబాద్ ఘజనీ కుందుజు ముఖ్య నగరాలు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన సోవియట్ ఆక్రమణ మొదలు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు జరిగిన వివిధ యుద్ధాల కారణంగా అరవై లక్షల పైగా ఆఫ్ఘన్లు శరణార్థులై పాకిస్తాన్ ఇరాన్ వంటి పొరుగు దేశాలకు వలసపోయారు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శరణార్థులు ఆఫ్ఘనిస్తాన్ నుండి వారే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాలిబాన్ అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడా వేలల్లో జనాలు తరలిపోయారు రెండు వేల రెండు తర్వాత నలభై లక్షలకు పైగా శరణార్థులు మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చారు రెండు వేల ఏడు ఏప్రిల్ తర్వాత ఇరాన్ ప్రభుత్వం వాళ్ళ దేశంలోని లక్ష కంటే అధికమైన శరణార్థులను బలవంతంగా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కు పంపించింది పాకిస్తాన్ కూడా ఈ దిశలో చర్యలు చేపట్టి వాళ్ళ దేశంలో ఉన్న ఇరవై నాలుగు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను వెళ్ళిపోమని హుకుం జారీ చేసింది ఆఫ్ఘన్లకు వారి మతం దేశం చరిత్ర అన్నింటికంటే స్వేచ్ఛల పట్ల సగర్వమైన అభిమానం ఉంది వ్యక్తిగత గౌరవము సంఘ గౌరవము వారికి ప్రాణం కంటే ఎక్కువ తమ కర్తవ్యం నెగ్గించుకోవడానికి ఆయుధాలు ధరించేందుకు వాళ్ళు ఎప్పుడూ సదా సన్నద్ధులుగా ఉంటారు అనాదిగా తరచూ వివిధ జాతుల మధ్య జరిగే పోరాటాల కారణంగా యుద్ధం వారికి సామాన్యమైపోయింది కాబట్టి విదేశీ ఆక్రమణదారులెవ్వరూ ఈ భూమిని తమ అధీనంలో ఉంచుకోలేకపోయారు పోరాటాలమయమైన వారి చరిత్రలో సంస్కృతి భాష నిలిచి ఉన్నప్పటికీ పురాతన కట్టడాలు చాలా వరకు నాశనమయ్యాయి విగ్రహారాధనను వ్యతిరేకించే తాలిబాన్ చేతులలో బమియాన్లోని చారిత్రాత్మక బుద్ధ విగ్రహాలు ధ్వంసమయ్యాయి ఆఫ్ఘనిస్తాన్లోని మరికొన్ని చారిత్రక స్థలాలు కాందహార్ హేరాతు గజని బాల్ హరిదురులోయలోని జామ్ మినారెటు ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపబడింది ఇక్కడ బుజ్గషి అనే ఒక ఆట ఉంది ఇది మన పోలో వంటి ఆట రెండు జట్టుల ఆటగాళ్ళు గుర్రాల మీద ఆడుతారు ఇక్కడ పోలో బంతి బదులు ఒక మేక మృతదేహాన్ని వాడుతారు ఆఫ్ఘనిస్తాన్లో అక్షరాస్యత బాగా తక్కువగా ఉన్నప్పటికీ వారి సంస్కృతిలో సాంప్రదాయ పరిషేక చాలా ముఖ్యమైన భాగంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ జనజీవనంలోను రాజకీయాలలోనూ స్థానిక తెగలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంటారు ఆఫ్ఘనిస్తాన్లో లక్ష కోట్ల డాలర్ల విలువైన ఇనుము రాగి కోబాల్ట్ బంగారం నియోబియం నీతియం మోలిబ్డనం లాంటి అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అమెరికా సైనికాధికారులు భూగర్భ శాస్త్రవేత్తలు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో జరిపిన పరిశోధనలో యాభై లక్షల కోట్ల విలువైన ఖనిజ నిలవలున్నాయని తేలిందని పెంటగాన్ ప్రకటించింది ఆఫ్ఘన్లో ఖనిజాల విలువ అమెరికా వార్షిక బడ్జెట్లో ఆరో వంతు విలువకు సమానం మన దేశ బడ్జెట్ సుమారు పదకొండు లక్షల కోట్లు అంటే మన నాలుగున్నరేళ్ల బడ్జెట్తో ఆఫ్ఘాన్ ఖనిజాల విలువ సమానం ఆ దేశానికి ఏటా ప్రపంచ దేశాల నుంచి పదిహేను వేల కోట్ల దాకా సాయం అందుతుంది ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుత జనాభా మూడు కోట్ల రెండు లక్షలు మరో రెండు కోట్ల డెబ్బై లక్షల మంది నిరాశ్రయులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి అరవై ఐదు వేల కోట్లు తలసరి ఆదాయం ఇరవై వేల కోట్లు బడ్జెట్లో ఎక్కువ భాగం విదేశీ సహాయం ద్వారానే సమకూరుతుంది ఎనభై శాతం మంది బాలికలకు యాభై శాతం మంది బాలురులకు సరైన విద్యా సౌకర్యాలు లేవు మొత్తం అక్షరాస్యత ముప్పై నాలుగు శాతం మహిళల అక్షరాస్యత పది శాతమే ఆఫ్ఘన్లో ప్రతి అరగంటకు ఒక మహిళ అనారోగ్యంతో మరణిస్తుంది ప్రసవానికి అత్యంత ప్రమాదకర దేశంగా ఇది గుర్తింపు పొందింది పుట్టే ప్రతి వెయ్యి మందిలో రెండు వందల నలభై ఏడు మంది శిశువులు మృత్యువాత పడుతున్నారు అధికారం కోసం ఒకరినొకరు చంపుకుంటున్న సమయంలో దేశంలో ఈ గొడవలన్నింటినీ ఆపి శాంతి భద్రతలు నెలకొల్పాలని ముల్లా మహమ్మద్ ఒమర్ అనే వ్యక్తి యాభై మందితో కూడి ఒక గ్రూపుని ఏర్పాటు చేశాడు ఆ గ్రూపుకి తాలిబన్ అని పేరు పెట్టాడు ఆ తర్వాత ఆ గ్రూపులో చాలామంది చేరారు తాలిబన్లందరూ కలిసి ముజాహిద్దీన్ గ్రూపుతో పోరాడి చాలా తక్కువ సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారం చేజిక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు పాలించారు వీరి పాలనలోనే రూల్స్ కఠినంగా ఉండేవి తప్పు చేసిన వారిని షరియా లా ప్రకారం శిక్షించేవారు అక్రమ సంబంధాలు పెట్టుకునే వారిని రాళ్లతో కొట్టి చంపుతారు దొంగతనం చేసిన వారికి చేతులు నరికేస్తారు అలాగే పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపుతారు ఇంకా చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి ఎక్కువగా ఈ రూల్స్ అన్నీ ఆడవారికి వ్యతిరేకంగా ఉండేవి తాలిబన్లకు వ్యతిరేకంగా మరికొన్ని గ్రూపులు ఏర్పాటై హింసాత్మక సంఘటనలు జరిగాయి ఇలా ఒకరికొకరు అధికారం కోసం చంపుకునేవారు ఈలోగా రెండు వేల ఒకటి సెప్టెంబర్లో ఒసామా బిన్ లాడెన్ అమెరికాలో బాంబులు వేశాడు దానికి ప్రతీకారంగా అమెరికా తాలిబన్లను కలిసి బిన్లాడెని మాకు అప్పగించి అల్ఖైదాని నాశనం చేయండి అని అడిగింది కానీ అందుకు తాలిబన్లు ఒప్పుకోలేదు అప్పుడు అమెరికా తన మిలటరీ బలగాన్ని ఆఫ్ఘనిస్తాన్కు పంపించి తాలిబన్ల మీద అల్ఖైద మీద దాడులు చేయించింది ఈ దాడుల సమయంలోనే చాలామంది తాలిబన్లు భయపడి పాకిస్తాన్ పారిపోయారు అప్పుడు అమెరికా తాలిబన్లు అధికారాన్ని రద్దు చేసి ఒక డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అప్పటి నుంచి అమెరికా ఆఫ్ఘనిస్తాన్కు అన్ని రకాల సహాయాలు చేసింది అయితే ఈ విషయం పాకిస్తాన్కి నచ్చలేదు అందుచేత పాక్ తాలిబన్లకు షెల్టర్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చింది పాక్ సపోర్ట్తో ఇప్పుడు తాలిబన్లు రెచ్చిపోయి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మీద దాడి చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఇంచుమించు ఎనభై వేల మంది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంపై దాడి చేసి ఆయుధాలు అధికారాలు చేజిక్కించుకొని మారణహోమం సృష్టిస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా ప్రశాంతంగా బ్రతికిన ప్రజలు మళ్లీ పాత రోజులు వచ్చాయని భయపడి విదేశాలకు పారిపోతున్నారు ప్రజలు ఎంత దారుణంగా భయపడిపోతున్నారో మనం ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో చూసిన సంఘటనలే ఉదాహరణ తాలిబన్ల పాలన అక్కడ ప్రజలకి నచ్చదు నెక్స్ట్ తాలిబన్లు ప్లాన్ ఏంటో పరిస్థితులు ఎలా చక్కబడతాయో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్